కానీ ఈ రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచానికి కూడా తెలియజేసినటువంటి అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ తర్వాత డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున రాజధాని ప్రాంత రైతులు అమరావతిని తరలించద్దు, ఇది తరలిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు కూడా అభివృద్ధికి దూరం అవుతాయి, సంక్షేమ ఫలాలు అందించేటువంటి అవకాశం ఉండదని వారు చేస్తున్నటువంటి పెద్ద ఉద్యమానికి మా పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, మరొక సభ్యులు నాగబాబు గారు కూడా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం పరిమి వరకు కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా వారు చేస్తున్నటువంటి దీక్షలకి, ధర్నాలకి, ఉద్యమాలకి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. రైతులకి భరోసా కల్పిస్తామనేటువంటి హామీని, ధైర్యాన్ని కూడా మనోహర్ గారి సారథ్యంలో ఇవ్వడం జరిగింది. దాని తదుపరి డిసెంబర్ 31న ఈ ప్రభుత్వం రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించడం, అదేవిధంగా వాళ్ళు భయభ్రాంతులు గురి చేయడం, ఇళ్లలోంచి బయటకు తీసుకురావడం, రైతుల మీద క్రిమినల్స్ మీద కట్టినట్టు 307 సెక్షన్లు కట్టడం, మహిళలు పిల్లలని చూడకుండా ఇష్టానుసారం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా పోలీస్ స్వామ్యం లాగా పోలీసులను పెట్టి ఇష్టానుసారం గ్రామాలను నిర్బంధించి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరుని వ్యతిరేకించి ఆ ప్రాంత రైతులకి మద్దతు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతం సందర్శిస్తే అనేక చోట్ల పోలీసులను అడ్డుపెట్టడం, బారికేడ్లను అడ్డుపెట్టడం, ముళ్ళ కంచెలు అడ్డుపెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే చెప్పారు, సెక్షన్లతోనో కేసులతోనో పోలీసులతోనో ఉద్యమాన్ని ఆపలేరు, ఈ ఉద్యమం మరింత ఉధృతం అయిద్దని ఆ రోజే చెప్పారు. దానికి కూడా నాంది మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని కూడా తెలియజేస్తా ఉన్నా. డిసెంబర్ 31న అంత పెద్ద ఎత్తున పోలీసులను కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ నిలువరించి తుళ్ళూరు వరకు కూడా దీక్ష చేసేటువంటి రైతుల మొత్తానికి కూడా మద్దతు ఇచ్చిన తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నైతిక ధైర్యం, బలం, ఉద్యమ స్ఫూర్తితోనే గత 4 రోజులుగా ఒక్కసారిగా ఉద్యమ స్వరూపం మారింది. నిన్న చూస్తే వేలాది మంది రైతులు హైవే మీదకు వచ్చి 4.5 గంటల పాటు 20,000 మంది రైతులు మరి హైవేని దిగ్బంధనం చేశారంటే దాని వెనకాల స్ఫూర్తి ధైర్యం పవన్ కళ్యాణ్ గారే, నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నిన్న కూడా చూసాం చాలామంది రైతుల మీద 307 సెక్షన్లు పెడతా ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు తప్పు? ఈ రాష్ట్రం మొత్తం బాగుండాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం మిగులు బడ్జెట్లోకి రావాలని వారు ఆకాంక్షించి 3 పంటలు పండేటువంటి భూమిని, 3 ప్రాంతాలు బాగుండాలని 33,000 ఎకరాలు త్యాగం చేస్తే వాళ్ళని మీరు క్రిమినల్స్ లాగా చూడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యను కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. మా పార్టీ అధ్యక్షులు సూచించినట్టు వెనుకబడిన జిల్లాలకి మీరు ఎక్కడైనా అభివృద్ధి ప్రణాళిక ఎంతవరకు ఒక్కటన్నా సూచించారని మిమ్మల్ని షూటిగా ప్రశ్నిస్తాం. నేను కూడా పార్టీ అధ్యక్షులు చెప్పారు అదే మాటని, ఎక్కడ కూడా అభివృద్ధి ప్రణాళిక లేవు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళిక లేవు, కేవలం వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ కార్యాలయాలు 3-4 కేంద్రాల్లో పెట్టుకోవడానికే రాష్ట్రాన్ని రాజధానులుగా విభజించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి మీరు చూస్తే అమరావతి ప్రాంతంలో ఈరోజు ఇదే ప్రభుత్వం కూర్చొని ఇక్కడి నుంచే పాలన చేస్తుంది, ఇక్కడి నుంచే సంక్షేమ పథకాలు చేస్తుంది, ఇక్కడి నుంచే 13 జిల్లాల ప్రజలకి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అనేటువంటి భ్రమలు కల్పిస్తోంది. ఇక్కడి నుంచే 2,000 మంది ఉద్యోగస్తులు కూడా అమరావతి నుంచే వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఇంకా పాలన సాగంది ఎక్కడా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు నిజంగా రాయలసీమ మీద ప్రేమ ఉంటే అక్కడ నీటి ప్రాజెక్టుల మీద, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి. కానీ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారుల యొక్క వ్యక్తిగత ఆర్థిక రాజధాని కోసం విశాఖపట్నానికి రాజధానిని అమరావతి నుంచి తరలిస్తానంటే ఊరుకునేటువంటి పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తాం, ప్రతిఘటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకరోజేమో జీఎన్ రావు కమిటీ అంటారు, దాన్ని 3 రోజులు ముందుగానే
జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఒకరోజు బీసీజీ నివేదిక అంటారు, మరొక రోజు హై పవర్ కమిటీ అంటారు. అన్నీ కూడా లీకులు, వాయిదాల పద్ధతి వాళ్ళ దగ్గర అన్నీ కూడా ముందే చెప్తూ ఉంటారు, 4-5 రోజుల ముందు. మరి అవన్నీ కూడా బోగస్ రిపోర్ట్లు, పనికిమాలిన రిపోర్ట్లు. ఎక్కడా కూడా విశాఖపట్నంలో జరిగేటువంటి అనేక ప్రకృతి వైపరీత్యాల గురించి ఎక్కడా మెన్షన్ చేయరా. మరి కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదో వరద వస్తుందని 2009లో వచ్చిందని వారందరూ బీసీజీ నివేదికలో ప్రస్తావించారు. మరి 2014లో హుద్హుద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతమైందనేటువంటి అంశం ఎందుకు పొందుపరచల? అదేవిధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఆ రోజు పైకప్పు ఎగిరిపోయి కనీసం 4 రోజుల పాటు ఒక్క విమానం కూడా ఎగరపోతే ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించల? అదేవిధంగా పెద్ద ఎత్తున ఉండేటువంటి చుక్కల భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల్ని కాజేసేటువంటి కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు రాజధాని తరలింపు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని ఎందుకో బీసీజీ నివేదిక అందులో మెన్షన్ చేయలేదని షూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాగ అనేక అంశాలు ఈ యొక్క ప్రభుత్వానికి ఈ నివేదికలు ఇస్తూ ఉంటే అవన్నీ కూడా బోగస్ రిపోర్ట్లు. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక అనుకూలత ఉండేటువంటి అంశాలు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక పక్కన కృష్ణా జిల్లా నాయకులు ఎవరు కూడా రాజధాని కణిజ తరలిస్తామంటే ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్కొక్కరు 15 నుంచి 20 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఆయన కింద తోడేళ్ల మాదిరిగా, గుంటనక్కల మాదిరిగా ప్రజల మీద పడి ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే ఊరుకునేటువంటి పని లేదు. ప్రజలు కూడా మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని ఆపుతూ ఉన్నారు. అతి తొందరలో మీరు ఇంక ఇళ్లలోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. నిజంగా ఈ ప్రాంత నాయకులకి, ప్రజాప్రతినిధులకి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమరావతి రాజధాని తరలింపుని మీరు అడ్డుకోవాలి, మీరు ప్రభుత్వం నుంచి వైదొలగాలి, రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కృష్ణా జిల్లా నాయకులు మొత్తాన్ని కూడా, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. అదేవిధంగా ఇదే ప్రాంతంలో గెలిచినటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడట్లా. ఏమనంటే గుళ్ళుకు పోతున్నారు, ఈవోల ట్రాన్స్ఫర్ బదిలీ అంటున్నారు, కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మరొక పక్కన పోతూ ఉన్నారు, శ్రీకాళహస్తిలో తాంత్రిక పూజలు చేసినా ఏం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మరొక పక్కన శ్రావణ శుక్రవారం నాడు గోశాల్లో 100 ఆవులు చనిపోయి ఈ రాష్ట్రానికి అరిష్టమన్న ఇంతవరకు అక్కడ ఒక్క నివేదిక కూడా తేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీద ఒక్క మాట కూడా మాట్లాడలా మన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. నిజంగా మీకు కృష్ణా జిల్లా మీద ప్రేమ ఉన్నా, ఈ ప్రాంత అభివృద్ధి చెందాలన్నా, ఎందుకంటే రాజధానికి దక్షిణద్దు, అమరావతికి దక్షిణద్దు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే మనం. బ్యారేజ్ కవతల మంగళగిరి ఉంటుంది, బ్యారేజ్ కవతల మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉంటుంది. నిజంగా మీకు ఈ ప్రాంత అభివృద్ధి మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మాభిమానం మీద, ఆత్మగౌరవం మీద మీకు గనక నమ్మకం ఉన్న, చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే మీరు మంత్రి పదవికి రాజీనామా చేయాలి, ప్రజాప్రతినిధిగా కూడా రాజీనామా చేసి ఈ రాజధాని పోరాటంలో కూడా మీరు కూడా భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. లేకపోతే మీరు చరిత్రలో హీనులు కాక తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నా. అలాగే ఈ దీక్ష సాయంత్రం 5 వరకు కూడా నిరవధికంగా కొనసాగుతుంది. కాబట్టి జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా వేదిక మీద కూర్చొని దీక్షకు సంఘీభావం తెలియజేయాలి. పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల నాయకులు అందరూ కూడా దీక్షా శిబిరంలో చాలా ప్రశాంతంగా కూర్చుంటేనే, మీరు ఎంత బలంగా కూర్చుంటే అమరావతి ప్రాంత రైతులకి అంత బలమైనటువంటి మద్దతు ఇచ్చినట్టుంది. ఎందుకంటే చాలామంది ఇందా వక్తలు మాట్లాడారు, ఎవరిని మన జేబులో 100 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడతాము, ఎవరికైనా అయాచితంగా 1000 రూపాయలకి ఇవ్వడానికి ఇష్టపడతామా? 33,000 ఎకరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి త్యాగం చేసినటువంటి రైతులకు ఇచ్చేటువంటి మద్దతు ఇది మొత్తం. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఇచ్చేటువంటి మద్దతు మన మీద, ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమం గురించి ఇచ్చేటువంటి మద్దతు. కాబట్టి మనందరం కూడా దృఢమైనటువంటి దీక్షలో పాల్గొనాలి. మనం మనోహర్సారికి ఇచ్చేటువంటి దీక్ష స్ఫూర్తి సార్ మనకి ఇచ్చారు ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఎత్తున. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున ఈ దీక్ష చేసింది, సామూహిక దీక్ష చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది. పెద్ద ఎత్తున
మనకు కూడా మద్దతు వస్తుంది. మనం అంటే ఇక్కడ అమరావతి ప్రాంత రైతులందరికీ కూడా మద్దతు వస్తుంది, వాళ్ళ ఆకాంక్ష నెరవేరుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతులకి, మహిళలకి, పిల్లలకి మనం భరోసా కల్పించిన వాళ్ళతో ఇంతకు ముందే చెప్పా పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదేండ్ల మనోహర్ గారు కానీ, నాగబాబు గారు కానీ, వాళ్ళందరికీ కూడా నైతిక ధైర్యం ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న కూడా చూసాం మన పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారిని, చిల్లపల్లి శ్రీనివాస్ గారిని కూడా నిన్న అక్రమంగా అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షులు దాన్ని కూడా ఖండించడం జరిగింది. మన పార్టీలో ఒక్క నాయకుడు కానీ కార్యకర్తకు కానీ చిన్న ఇబ్బంది కలిగితే స్పందించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో, అదొక్క పవన్ కళ్యాణ్ గారు. నిన్న మీడియా ముఖంగా అలా వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టిన, వాళ్ళని నిర్బంధించిన, వాళ్ళ పోరాటాన్ని ఎక్కడైనా సరే అరెస్టులతో ఆపలేరని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఎవరున్నారంటే వారికి కేవలం పవన్ కళ్యాణ్ గారని మాత్రమే తెలియజేస్తాం. ఈ దీక్షకి వచ్చి మనకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా మన పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి కూడా నా హృదయపూర్వక ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.